రైతులకు సమృద్ధిగా నీరు నిరంతరంగా కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కిందని టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. శుక్రవారం గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువ మానేరు కుడికాలువ ద్వారా సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా రవీందర్రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం పాటుపడుతుందని అన్నారు. ఎగువ మానేరు ద్వారా 13,000 ఎకరాలు సాగులోకి వస్తుందని, త్వరలోనే ఎగువ మానేరు శాశ్వత జలకళ సంతరించుకుంటుందని, ప్రాజెక్టు 9వ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంగా కరుణ, జడ్పీటీసీ విజయలక్ష్మణ్, సెస్ డైరెక్టర్ దేవేందర్ యాదవ్, ఫ్యాక్స్ చైర్మన్ భూపతి సురేందర్, టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్య, సర్పంచులు కేశవరావు రాజు, ఎంపీటీసీలు స్నేహలత బాలమణి, జెడ్పీ కాప్షన్ అహ్మద్, నాయకులు దయాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. యాసంగి పంటకు 2వ పంటకు నీళ్లు విడుదల చేయడం జరిగింది. ఇక్కడ ఈ 2వ పంట అధికారికంగా 13,000 ఎకరాలు చివరి గ్రామం వరకు, పేర్ల మధ్య గ్రామం వరకు నీళ్ళు అందించే కార్యక్రమం. ఈ సంవత్సరం 2 పంటలు, వానాకాలం పంట, యాసంగి పంట, మొత్తం 1 ఎకరం కూడా వదలకుండా ఈ చెరువు ద్వారా నీళ్ళు అందించడం జరుగుతుంది. చాలా సంతోషకరమైన విషయం. ఇదివరకు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే నీళ్ళ గురించి ఆరాటపడే ఈ ప్రాంతం ఈ రకంగా మంచి వ్యవసాయంతో దేశంలో ఎక్కడి లేని విధంగా పండించిన పంట అంతా కూడా కొని దాదాపు 154 లక్షల ఎకరాల్లో ఈసారి సాగు విస్తీర్ణం తెలంగాణలో అయింది. ఈ పండించిన అన్ని పంటలు కూడా అనేక నిబంధనలు, అనేక ఇబ్బందులు కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకా వేరే సంస్థలు కానీ విధించిన రాష్ట్ర ప్రభుత్వం దీన్నంతా కూడా భరిస్తూ నిలబడి అండగా నిలబడి